ఎన్నిసో 30 నెలలు ఓపికగా బరా ఇచ్చాం ఇంక నుంచి బరా ఇచ్చే ప్రసక్తే లేదు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం మేము మీద గుడిపాటు చెప్తామని చెప్పినట్టు తెలియజేస్తా ఉన్నాం సరేపల్లి నియోజకవర్గంలో పదలకూరులో ఎస్ఐ కరీముల్లా గారు వాట్సాప్ లో మా నాయకుడు మస్తాన్ బాబు గారు ఏదో వాట్సాప్ లో పెట్టాడని చెప్పి ఎక్కడ అసభ్యకరంగా వాళ్ళకి మీకు చూపిస్తాను ఆ వాట్సాప్ జెరాక్స్ కూడా ఇస్తాను ఎక్కడా లేదు అక్కడేదో ఆయన ఒక టెర్రరిస్ట్ లేకపోతే దొంగతనము గుండాను ఆయన పోయి ఆయన భార్యతో సంఘం దగ్గర వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో బంధువుల్లో ఫంక్షన్ ఉంటే అక్కడ పోతా ఉంటే ఆయన ఊరి నుంచి నేతలు మళ్ళా పోయారు అక్కడ ఆయన అడిగించి ఆయన మీద దౌర్జన్యం చేసి కొట్టి వాళ్ళ భార్య వచ్చి ఏం మా ఆయన ఎంత అరెస్ట్ చేస్తావు 41 నోటీస్ ఇస్తారా ఏంటి ఎందుకని ఆమెను అడిగితే ఆమెను కూడా మహిళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించి ఆయన ఎమ్మెల్యే కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో దౌర్జన్యంగా బిహేవ్ చేయడం జరిగింది ఆయన కరీముల్ల గారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చూస్తా ఉన్నారు ఈయన అధికారంలో వచ్చిన తర్వాత మా పేదం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టాడు ఆ ఏకవన్నీ మీగిపోతాయి అందరే తెలుసు మాట్లాడితే మేము అభివృద్ధి అభివృద్ధికి మేము వైకాలని చెప్తా ఉన్నారు ఎక్కడ అభివృద్ధి జరిగింది మీకు అందరికీ తెలియదా మేము చెప్పబడలే మీరు అధికారంలో ఉండాలి మేము జరిగిన 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎంత అభివృద్ధి జరిగిందో సరేపు నియోజకవర్గాల్లో మీరు అధికారులు అడిగితే ఇస్తారు మీరెంత అభివృద్ధి చేశారో దీన్ని దాని ఏంటంటే రాండి మీరు చర్చికి రాండి చర్చికి రాండి చర్చికి ఎందుకో మేమెంత అభివృద్ధి చేశామో మీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది నేను స్ట్రిక్ట్ గా చెప్పాలంటే అన్ని దాంట్లో కోదర్చుకోలేదు మేము అదే విధంగా ఇంకా చెప్పాలంటే బీసీ నాయకులు ఆయన మన బీజేపీ నుంచి వెళ్ళాడు కుంచా శ్రీనివాస్ యాదవ్ ఆయన మీద ఆయనకుండే పొలాల్లో గట్లు రోడ్లు అయింది బలవంతంగా నీటి ఉంటుంది మా నాగేంద్ర ప్రసాద్ మా తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన టాటాలో ఎక్కడో 3 సెట్లు ఉందట ఆ 3 సెట్లు కోసం టాటాను టాటాను పగలగొట్టేసి కొన్ని లక్షల ఆస్తి ధ్వంసం చేసి ఆయన ఆర్థిక వనరుల మీద దెబ్బకొట్టాడు అదేవిధంగా గంగాధర్ కోడూరులో ఆయన కూడా బీసీ కమ్యూనిటీ ఆయన్ని కూడా గ్రామనత్వం ఉండే దాంట్లో ఫిష్పాండ్ ఇది రైలు కొట్టేసుకుని ఉంటే ఆయన ఆస్తులు కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి 400 మంది పోలీసుతో పోయి ఆయన రైలు పట్టుకొని కూడా దౌర్జన్యం చేశారు వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది మా మీద బీసీ వర్గాల మీద దౌర్జన్యం చేయటానికి ఆయన అభివృద్ధి చేయి ఛాలెంజ్ గా తీసుకుని ఇప్పటి వరకు సరేపల్లి నియోజకవర్గాల్లో పనిచేసిన ఎమ్మెల్యేలంతా కూడా డిగ్నిఫైడ్ అభివృద్ధి సంక్షేమం పార్టీని ఖచ్చితంగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే శ్రీశేషారెడ్డి అయితే చెన్నారెడ్డి పెంచి రెడ్డి అయితే వీళ్ళందరూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి మంచి ఈ రోజు అబద్దాలను కూడా నిజమైనట్లు నమ్మిస్తూ ఈ వైసీపీ నాయకులు ఉన్నారు మేము నేదురుమల్లి పోయినాం మా మాజీ మంత్రితో కూడా అందరం పోయినాం నేదురుమల్లిలో ఎరువులు కొడతాన్నారు అక్కడ సర్పంచ్ కూడా డిగ్నిఫైడ్ గా చెప్పాడు సమాధానం మేము కూడా ఎక్కడ కూడా ఎవరు విమర్శించలే అక్కడ 3000 బస్తాలు కావచ్చు అంటే 330 బస్తాలు కరో షార్టేజ్ ఉంది ఏమని అడిగాం ప్రతిపక్షంగా అది కూడా అడగకూడదా అడిగిన దానికి అక్కడ ఉండే ఒక నాగయ్య అనే ఆయన అక్కడ రోడ్డే లేదయా మీరు శాంక్షన్ ఇచ్చారు క్యాన్సిల్ అయింది గవర్నమెంట్ అని చెప్పాడు దాన్ని నాగయ్యకి ఓఏపీ లేదని సోమిరెడ్డి నిలదీశారు ఆయన అడిగింది అది ఆయన ఓఏపీ 2019లోనే తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఓఏపీ ఇచ్చారు ఇంకా ఓఏపీ లేదనే సమస్య ఎందుకు పడతాడు ఆయన